ప్రేక్షకులందరికి నమస్కారం. జూన్ 11 లోపు గురు చండాల యోగం వల్ల జరగబోతుంది ఇదే. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గురుచండాల యోగం తరచుగా చెడు ఫలితాలని ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశిలో గురు రాహు కలయిక వల్ల గురుచండాల యోగం ఏర్పడుతుంది. మేధస్సు జ్ఞానం మరియు మతానికి కారకుడు గురువు. ఒకరి జాతకంలో గురువు తక్కువగా ఉంటే ఆ వ్యక్తి వీటన్నింటికి విరుద్ధంగా చేయడం ప్రారంభిస్తాడు. మరోవైపు రాహువు కారణంగా ఒక వ్యక్తి అనైతిక మరియు చట్టవిరుద్ధమైన పనిని చేసే శక్తిని పొందుతాడు. గురుచండాల యోగం ఏర్పడినప్పుడు రాహువు మరియు గురు ప్రతికూల ప్రభావాల్ని కలిగి ఉంటారు. గురుచండాల యోగం తరచుగా స్థానికులకి చెడు ఫలితాలని ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశిలో గురు రాహు కలయిక వల్ల గురుచండాల యోగం ఏర్పడుతుంది. గురుచండాల యోగ ప్రభావం మానసికంగా ఎక్కువ. దీని కారణంగా ఒక వ్యక్తి జీవితం అస్థిరంగా మారుతుంది. ఈ శుభయోగం దాదాపు 7 నెలల పాటు ఉంటుంది. మేషరాశిలో గురుచండాల యోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు గురుచండాల యోగంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ యోగం వల్ల మీలో ఆత్మవిశ్వాసం తగ్గి మీ మనస్సు చంచలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఉండదు. అందుకే ఈ సమయంలో పెట్టుబడి ప్రణాళికలకి దూరంగా ఉండాలి. జాతకంలో గురుచండాల యోగం అంటే నుదుటిపై పసుపు కుంకుమ తిలకం రాసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ఇది గురువును బలపరుస్తుంది. మీ పెద్దల్ని ఎల్లప్పుడూ గౌరవించండి మరియు వారి నిర్ణయాల్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకి దారితీయవచ్చు. తమ బాధని బాధ్యతని ఇతరులకి వినిపించరు. బాధని అధికముగా మనసులో దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల విరోధాలు వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకి హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవం నేర్పు కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాలలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు ఆత్మీయ వర్గము అవసరాలకు ధనం సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి. ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకి గురి అవుతారు. తన సంతానం ఆత్మీయులు స్వంత వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనం పలుకుబడి ఉపయోగిస్తారు. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు వస్తాయి. గురుచండాల యోగం ఉన్నప్పుడు గణేషుని మరియు సరస్వతి మాతని క్రమం తప్పకుండా పూజించండి. అలాగే మీ మెడ చుట్టూ పసుపు పుష్పరాగం ధరించండి. దీనివల్ల గురుచండాల యోగం వల్ల కలిగే దుష్ఫలితాలు తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో